డ్వాక్రా బజార్ స్విమ్స్ హాస్పిటల్ ఎదురుగా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ తిరుపతి. టీటీడీ కళ్యాణకట్లో పనిచేస్తున్న క్షురకులకు నెల జీతం 20,000 నుంచి 25,000 పెంచినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు టీడీపీ బీసీ నాయకులు రుద్రకోటి సదాశివం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు స్థానం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ నాయకులు నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు. అదేవిధంగా నగర అధ్యక్షులు విశ్వనాథన్ గారు, అదేవిధంగా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు మోహన్, అదేవిధంగా ఆవుల పాటి వెంకటరత్నం బాబు, అదేవిధంగా నరసింహులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయి అన్ని బీసీ సంఘాల వాళ్ళు, కులవృత్తుల వాళ్ళు నిర్వీర్యమైపోయినారు. ఈ దశలో మన ప్రీతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు నాయ బ్రాహ్మణులకు సంక్షేమం కోసం ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నాయ బ్రాహ్మణ కులాన్ని గుర్తించి వారికి జీవనోపాధి కింద ఎండోమెంట్ ధర్మాదాయ దేవాదాయ శాఖలో ఈరోజు దేవాలయాల్లో పనిచేస్తున్న క్షౌరవృత్తిదారులకు 25,000 రూపాయలు వేతనాన్ని పెంచే విధంగా నిన్న గౌరవ మంత్రి గారు, దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో రివ్యూ మీటింగ్లో వాళ్ళకి 25,000 రూపాయలు పెంచే విధంగా చేయమన్నారు. ఈరోజు దేవాలయాల్లో సుమారు 1200 దేవాలయాలు ఎండోమెంట్ కింద ఉన్నాయి. సుమారు దీంట్లో నాయి బ్రాహ్మణులు, దేవాలయాల్లో పనిచేసే క్షౌరవృత్తిదారులు ఈ 25,000 జీవనం పొందేదానికి గౌరవంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాలక